वेलकम टू मालिन किचन मनम नेल्लूर स्पेशल चापल पुलुसु अयिते चेसुकुन्नामंडि इदि दिवाली स्पेशल अंडि चापल पुलुसु चेसुकुन्नाम चूडंडि एंत बागुंटदि ई पुलुसु मनकु सल्लारिपोयेदाका सल्लगा उंटे वेडिवेडि अन्नंलो वेसुकोनि तिंटे वाव చాలా టేస్టీగా ఉంటుంది చూడండి భలేగుంది పుల్ల పుల్లగా బాగుంటుంది వేడిగా ఉండండి ఇంకా చల్లగా ఒక 4 గంటల సేపు చల్లారితే మనకు పులుసు హద్దిరిపోతదండి ఈ పులుసు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాగా చూడండి వీడియో ఈ పులుసు అయితే చాలా బాగుంది చూసారండి వావ్ ఎంత హెల్దీ ఎంత చాప అయితే మన వంటికి ఎంతో హెల్దీదండి చాపలు తినాలండి అప్పుడప్పుడైనా తినాలి చాలా మనం ఒక ఫ్రై పెన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం అందుట్లోకి చూడండి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో నేను ధనియాలు వేసుకుంటున్నానండి అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అలాగే పెద్ద స్పూన్ అండి లంచ్ స్పూన్ ఇది ఇందు ఒక స్పూన్ నేను జీలకర్ర వేసుకున్నాను ఆవాలు 1/2 టీ స్పూన్ కొద్దిగా వేసుకొని మనం కొద్దిగా లైట్ గా బాగా ఏయించుకోవాలి మాడిపోకుండా మనం ఏయించుకోవాలి చూడండి ఇలా బాగా ఏయించేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఈ గిన్నెలో తీసుకొని సల్లారించుకోవాలండి బాగా మనం సల్లారించుకున్న తర్వాత మనం ఇందుట్లోకి చూడండి ఎల్లుల్లిపాయ రెబ్బలు నేను 7-8 తీసుకున్నానండి తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని మనం రోల్ లో కచ్చపచ్చ దంచుకుందామండి ఈ ప్రాసెస్ అయిపోయింది చూడండి మనం కడాయి అయినా సరే మన దగ్గర లోతుగా ఉన్నా సరే ఎడపలుగా ఉన్న గిన్నెన ఏదైనా మనం పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏడికిన తర్వాత మనం అయితే ఒక చిట్కెడు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు మనం జీలకర్ర వేసుకోవాలి అలాగే 2-3 మెంతులు వేసుకోవాలి చూడండి అందుట్లోకి నేనైతే ఉల్లిపాయలండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ నేను బాగా సన్నగా కోసుకున్నానండి కోసుకొని ఇది కూడా మనం ఈ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇందుట్లోకి మనం ఒక చిన్న స్పూన్ తో నేను అల్లం ముక్కలండి సన్నగా తరిగి ఇందుట్లో వేసుకుంటానండి బాగుంటది చూడండి ఇందుట్లో 1/2 టీ స్పూన్ salt వేసుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం ఉల్లిపాయలు చూడండి బాగా వేగింది ఇప్పుడు మనం అయితే మీడియం సైజ్ టమాటా అండి సన్నగా తరుక్కున్నాను ఈ టమాటాని మనం ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని టమాటాని కూడా బాగా మగ్గనీయాలి చూడండి బాగా మగ్గింది చూసారా ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఒక స్పూన్ అయితే నేను కారం వేసుకుంటున్నాను అలాగే 1/2 టీ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను చూడండి బాగా కలుపుకొని మనం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నానపెట్టుకున్నానండి నానపెట్టుకొని నేను ఇందుట్లో పులుసు తీసుకుంటాను ఈ పులుసుని మనం ఇందుట్లో వేసుకోవాలి తుక్కు ఏం లేకుండా మనం ఇందుట్లో వేసుకోవాలి చూడండి నేనైతే పులుసు అంత వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం ఇందుట్లోకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా మరగనిచ్చాలండి చూడండి పులుసు అయితే బాగా ఉడుకుతా ఉంది ఇప్పుడు మనం అయితే నేనైతే 1/2 kg తీసుకున్నానండి చేప ముక్కలు తీసుకున్నాను బంగారు తీగండి ఈ చేప తీసుకున్నానండి బాగా శుభ్రంగా నిమ్మకాయ వేసి ఉప్పు వేసి కల్లుప్పు వేసి ఎన్నిగర్ వేసి మనం బాగా కడగాలండి కడిగితే మనకు శుభ్రంగా బాగుంటది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కల్ని మనం ఈ పులుసు ఉడుకుతుంది కదా ఈ పులుసుల్లో మనం ఇట్లా వేసుకోవాలి ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా వేసుకోవాలి మనం చూడండి అన్ని చేప ముక్కలు నేను వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందుట్లో మళ్ళా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మనం మూత పెట్టేసుకొని కొద్దిగా సేపు ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి అమండి 10 నిమిషాలు అయిపోయింది ఇలా ఉడుకుతా ఉండండి మనకు ఇలా గ్రేవీ బాగా ఉడకాలి ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం దంచుకున్నాం కదండి మసాలా ఈ మసాలాని మనం ఇప్పుడు ఇందుట్లో వేసుకోవాలి చూడండి మసాలా వేసుకున్నాను అలాగే నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం ఎందుకంటే మసాలా ఇప్పుడు వేసాం కదా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుందాం మనం కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇందుట్లోనే మనం ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి కోసుకొని మనం ఇందుట్లో వేసుకోవాలండి ఒక 2 నిమిషాలు ఉడికితే చాలండి ఇప్పుడు
మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూద్దామండి, వావ్ 2 నిమిషాలు అయిపోయిందండి మనకు రెడీ అయిపోయింది. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం, కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.